पवन कल्याण विमर्श मंत्री विजयवाड़ जनसे ने वाईसीपी एमएलए मंत्री निन्न राजमंड्री में सभा द्वारा अधिकार विडूर गेवचे जगन इच्छे बिस्कट ककृति पड़ी मंपार जगन काल दू का अन्यायम जनसे नायक तो विजयवाड़ प्रतिनिधि वेंकट फेस टू फेस కాపు నాయకులకు సంబంధించిన ఆ వివాదం అయితే ఇప్పుడు తెరలోకి వచ్చిందని చెప్పుకోవాలి. వాస్తవానికి నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కొంతమంది రాజమహేంద్రవరంలో కాపుకు సంబంధించిన సమావేశం ఏర్పాటు చేసి ఇటు రాష్ట్రంలో ఉన్న కాపు నాయకులందరూ కూడా ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం వచ్చేలాగా మాట్లాడినట్టు వ్యవహారం మీద అయితే ఈ రోజు విజయవాడలో అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు ఇటు జనసేన నాయకులు కావచ్చు సమావేశాలు ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తారని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడడానికి ఇక్కడ మన జనసేన నాయకులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, పరిస్థితి అయితే ఇప్పుడు ప్రస్తుతం నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే మాత్రం సమావేశం ఏర్పాటు చేసి కాపు నాయకులకు సంబంధించి మాట్లాడారు. మరి జనసేనగా ఇటు పవన్ కళ్యాణ్ పర్యటన నేపథ్యంలోనే ఇలాగ ఒక్కసారిగా అడావుడు జరిగినట్టు మనం భావించవచ్చా? ఇదంతా కూడా కేవలం వైసీపీ ప్రభుత్వం గతంలో 151 స్థానాలు వచ్చినాయి, ఇప్పుడు అది 15కే పడిపోయిందనే సంగతి ఆయన అందరికీ తెలుసు. ముఖ్యంగా పదే పదే సర్వేలు చేస్తే 15 వస్తుంది. దాని నుంచి ఎట్లా మళ్ళీ అధికారం రావాలంటే ఈనాడు ప్రజలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు వైపు చూస్తున్నారని టార్గెట్ ఈ రోజున పవన్ కళ్యాణ్. దానికి నిదర్శనమే వైజాగ్. వైజాగ్లో కూడా ఆయన కారెక్కి పోలీస్ అధికారులు పదే పదే వ్యాన్ కొట్టి కూర్చోమన్నా కూడా నిజంగా ఆ రోజున ఆయన శాంతిమూర్తిలాగా, ఆ రోజున అంబేద్కర్ లాగా, మహాత్మా గాంధీ గారి శాంతియుతంగా ఆయన లోపల కూర్చున్నారు. ఆయన ఏమన్నా చిన్న ఆవేశం చెందినా కూడా ఆ రోజున వైజాగ్లో విధ్వంసం సృష్టించేవాళ్ళు. అదంతా కూడా పవన్ కళ్యాణ్ గారి మీద నెట్టి ఆయనకి ప్రజల నుంచి దూరం చేద్దాలని ఒక కుట్ర పూరారు. అది పవన్ కళ్యాణ్ గారు దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. ఏం చేయాలో తెలియకే నిన్న రాజమండ్రిలో సభ పెట్టారు. సభ పెట్టిన వాళ్ళు ఈ యొక్క కాపుల గురించి ఏమన్నా యువతకు ఏమన్నా న్యాయం చేస్తామని చెప్తారా? లేకపోతే ఏమన్నా కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడతానని రాష్ట్రం అంతా ఎదురు చూస్తే మళ్ళీ మామూలే, మళ్ళీ అంతే, మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించుకోం. మీరు సింగిల్గా రండి, మీరు సీఎంగా అయితే మేము సపోర్ట్ చేస్తాం. ఏ ఇదే కాపు మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి జగన్ గారి దగ్గర ఈసారి మా కాపు సామాజిక దాదాపు 25-30% ఉంది కదా ఆంధ్రాలో, మమ్మల్ని సీఎం చేసే అని అడిగే సత్తా మీకుందా? అది లేదు. ఎంతసేపు ప్రజల కోసం కష్టపడి తన సొంత డబ్బులు తెచ్చి కౌలు రైతులకి, చనిపోయిన కౌతుల కుటుంబాలకి 30 కోట్లు ఇస్తుంటే మీరు కూడా ఇవ్వాల్సింది పోయి ఆయన విమర్శించడానికి మీకు సిగ్గు అనిపించట్లా? నిజంగా నేను కూడా ఒక కాపు, జాతికి సంబంధించి ఆయన కులానికి సంబంధం లేకుండా ఒక రంగాగారు లాగా, ఆనాడు రంగాగారు ఏదైతే బడుగు బలహీన వర్గాలకి ఎలాగైతే అండగా నిలబడ్డారో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే అండగా నిలబడుతున్నారు. అలాంటి వ్యక్తికి మీరు అందరూ సపోర్ట్ చేయాల్సింది పోయి ఆయన మీద దుమ్మెత్తి పోస్తానికి మీకు సిగ్గు అనిపించట్లేదని చెప్పి మరొకసారి నేను నిజంగా నాకు సిగ్గు అనిపించి నేను మా జాతి అందరి తరఫున పవన్ కళ్యాణ్, ఎందుకంటే నాకు జాతి లేదు, కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, నేను ఒక ఇండియన్. ఎందుకంటే ఈ రోజున స్వాతంత్ర సమరయోధుల్లాగా నిజంగా జాతి జెండాని, తన పార్టీ జెండాని పట్టుకొని ఏకైక నాయకుడు ఎవరున్నారంటే అది పవన్ కళ్యాణ్. అలాంటి వ్యక్తికి వాళ్ళ తరపున నేను క్షమాపణలు పవన్ కళ్యాణ్ గారికి. ఈ మంత్రుల యొక్క కుట్రపూర్వకంగా జగన్ గారు వేసే బిస్కెట్ల మాటలకే మాట్లాడుతున్నారు తప్ప మీ మంచితనాన్ని గుర్తించలేని ఈ యొక్క సన్నాసులు, పవన్ కళ్యాణ్ గారు అన్నది నిజమే, ఈ సన్నాసులు కాబట్టే ఈ రోజున ఈ జాతిని తీసుకెళ్లి జగన్ గారి కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని చెప్పేసి నేను ఈ మంత్రులు, ఈ సన్నాసులు తరపున పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటున్నాను. అలాగే ఆ పని చేయలేరు ఈ సన్నాసులు కాబట్టి. జనసేన పార్టీకి సంబంధించి నాయకులు అయితే చెప్తున్న ప్రధాన అంశాలు ఇటు కాపు సామాజిక వర్గానికి సంబంధించి న్యాయం జరిగేది ఒక జనసేన పార్టీలో మాత్రమే. రంగా గారు కేవలం ఓట్ బ్యాంక్గా చూస్తున్నారు తప్ప ఆయన ఆశయ సాధనకి ఎవరు ముందు సాగటం లేదు అని చెప్పడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ పైన వ్యక్తిగతంగా వ్యాఖ్యలు చేసి ఆయన మీద కనుక వ్యాఖ్యలు చేస్తే మాత్రం సహించేది లేదని చెప్పి అయితే మాత్రం వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ మరి గెలవనున్నది కాబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకైతే వణుకు పుడుతున్న నేపథ్యంలోనే ఇలా ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి ప్రధానంగా దూషించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని అయితే మాత్రం జనసేన నాయకులు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ రాజ్కుమార్తో వెంకట్, ప్రైమ్ 9 న్యూస్, విజయవాడ నుంచి.